యుఏలో జరుగుతున్న ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున సత్తా చాటుతున్న పేసర్ అవేష్ ఖాన్ కు భారత క్రికెట్ నుంచి నెట్ బౌలర్ గా అతడికి సమాచారం ఇచ్చింది తాజాగా కశ్మీర్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ తర్వాత ఇరవై నాలుగేళ్ల అవేష్ కి ఈ అవకాశం దక్కింది ఆదివారం ప్రారంభం కానున్న ట్వంటీ ప్రపంచ కప్ స్టాండ్ బై జాబితాలో అవేష్ కూడా చోటు దక్కించుకునే అవకాశాలున్నట్లు సమాచారం భారత క్రికెట్ జట్టులో జాతీయ సెలెక్టర్ల నుంచి గానే అతడిని పరిస్థితిని బట్టి మేనేజ్మెంట్ అతడికి స్టాండ్ బైగా అవకాశం కల్పించొచ్చు అవేష్ సగటున నూట నలభై రెండు కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నాడు బ్యాటింగ్ కి అనుకూలించే పిచ్లపై కూడా బౌన్స్ రాబడుతున్నాడు అతన్ని మా కోచ్లు కొంతకాలంగా గమనిస్తున్నారు అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి ప్రస్తుత ఐపీఎల్ లో అవేష్ ఇప్పటిదాకా ఇరవై వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో హర్షల్ పటేల్ తర్వాత స్థానంలో ఉన్నాడు మరోవైపు టీ ట్వంటీ ప్రపంచ కప్ నేపథ్యంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా భారత జట్టులో పూర్తిస్థాయి బ్యాట్స్మెన్ గా కొనసాగనున్నాడు హార్దిక్ ఫిట్నెస్ దృష్ట్యా వెంకటేష్ అయ్యర్ ను అదనపు ఆటగాడిగా జట్టులో చేర్చారు కోల్కతా నైట్ రైడర్స్ తరఫున వెంకటేష్ ఈ ఐపీఎల్ లో మెరుపులు మెరిపించిన సంగతి తెలిసిందే అతడు సీన్ బౌలర్ కూడా